మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల మీద అవలంబిస్తున్న తీరు సరైనది కాదని, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఒకేలాగా చూడాలని, తెలంగాణ రైతులు కూడా భారతదేశం రైతులను గుర్తు చేశారు. తెలంగాణలో పండిస్తున్న ప్రతి ఒక్క గింజను కేంద్ర ప్రభుత్వం కొనాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రైతులు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, ముఖ్య నేతలు, ప్రజలు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతుల మీద అవలంబిస్తున్న తీరు సరైనది కాదని, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని ఒకేలాగా చూడాలని, తెలంగాణ రైతులు కూడా భారతదేశం రైతులని, తెలంగాణలో పండిస్తున్న ప్రతి ఒక్క గింజను కొనాలని, ఇది రైతుల రాజ్యాంగ హక్కు అని, ఒకవేళ కొనలేని పక్షాన భవిష్యత్తులో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వంపై రైతు ఉద్యమం మొదలవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతాంగం మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా మేము పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనాలి, అది చట్టంలో భారత రాజ్యాంగంలో రచించినటువంటి మరి ఆ రాజ్యాంగ చట్టానికి లోబడి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా మరి రాష్ట్రంలో పండించినటువంటి పంటను కొనాలి. ఒకవేళ కొనలేనట్లయితే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మరి ప్రధానమంత్రి గారు కానీ మరి రైతుల పట్ల వివక్ష చూపుతున్నట్టు మనకు కనబడుతున్నది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మరి ప్రధానమంత్రి గారికి లేఖ ద్వారా మరి రాష్ట్రంలో ఉన్న మంత్రులను పంపించి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు మరి విన్నవించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో